గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఘోర ఓటమి గల కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో కావచ్చు, అదేవిధంగా రైతులకు చేకూర్చినటువంటి అనేక నష్టాలు తన ఓటమికైతే కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీసేస్తానని చెప్పేసి రీసెంట్గా కుప్పం సభలో చంద్రబాబు అయితే ప్రకటించారు. దీనిపై రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి రైతులు ఏం కోరుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటో తీస్తారని రీసెంట్గా చంద్రబాబు కుప్పం సభలో ప్రకటించారు, దీనిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జగన్ ఫోటో అంటే పాస్బుక్ల మీద జగన్ ఫోటో పెట్టడం అది ఒకటి, మరి ల్యాండ్ టైటిలింగ్ అదొకటి, మరి అవి పెట్టడం వల్ల మరి రైతులకు ఇబ్బందే కదా. ఇప్పుడు ల్యాండ్ ఎవడో అవసరం వచ్చి నా పెళ్ళికి గట్టా నా కూతురు పెళ్ళికి ల్యాండ్ అమ్ముకుందాం అంటే అమ్ముకోవడం అవ్వలేదు. మరి కొన్ని చాలా ఇబ్బందులు కలుగుతాను, మరి అదొకటి ఇసుక ఒకటి, మరి కూలీలు అందరూ అందరి మీద బతుకుతాను, మరి ఇసుక ఒకటి ఇబ్బంది పెట్టాడు కానీ అంచేతని మరి నేను నా అభిప్రాయం కొద్ది నేను చెప్పాను. అది అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రకటనపై? చంద్రబాబు ప్రకటనపై తీసేయాలండి, ఆ ఫోటోలు మటుకు ఉండకూడదు, ఫోటోలు మాత్రం ఉండకూడదు. మీరు చెప్పండి, ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులుగా మీరేం కోరుకుంటున్నారు? కోరుకునేది ఏట్లేదు కానీ అది పాస్బుక్ల విషయంలోకి వచ్చి ప్రభుత్వం ఎలాగుంటే అలాగే పెట్టాలి, కానీ జగన్ పరగ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, చంద్రబాబు ఫోటో పెట్టకన్నా నార్మల్గా పాత ఎలాగుంది ఎలాగుంటే అందరికీ ఇబ్బంది ఉండదు, దానివల్ల ఇబ్బంది రాదు, ఫ్రీగా ఉంటుంది. అదే కొన్ని కొన్ని వ్యతిరేక కారణాల వల్ల అతను ఇబ్బందులు పడి ఈ పరిస్థితికి వచ్చారు. మీరు చెప్పండి, ఎరువులు విత్తనాల పరంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా కోరుకుంటున్నారు? ఎరువులు విత్తనాలంటే ఇప్పటివరకు బాగానే నడిపారండి వైసీపీ పైన, అలాగా పండుని నడితే హ్యాపీ అనమాట. ఎరువులు విత్తనాలకు అయితే ఇబ్బంది పెట్టలేదు, ఆ విషయంలో అయితే పర్వాలేదు. వైసీపీ విషయంలోనైనా సరే బాగానే ఉంది. ఈ భూములు పట్టాదారు పాస్ పుస్తకాలు ఆయన ఫోటోలు పెట్టుకోవడం, శరీరాల మీద ఆయన బొమ్మలు వేసుకోవడం, ఈ భూములన్నీ ఎక్కడ తాకట్టు పెట్టేస్తాడా ఏడ్చేస్తాడు భయం ఆందోళన పడి బొమ్మ చూపించారు ఆయనకి. అంటే అనేక చోట్ల నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు, దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇమేజ్ వస్తుందా వార్త? మండలంకి అయితే అది ఇటువంటి ఏం లేదండి, బాగానే విత్తనాలు అయితే బస్సులకు ఇస్తాను. మా మామూలు చిల్లర కొట్టోలు కూడా మంచిగా తెస్తున్నారండి. మా గంటేడు మండలంకి అయితే ఇబ్బంది పెట్టలేదు సార్, అయితే ఉంటే అక్కడ ఉండొచ్చు ఏమో కానీ మా మండలం అయితే బాగానే ఉంది. ఓకే గురుగారు, మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక రైతుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఏట్లేదండి, మంచిగా విత్తనాలు కూడా ఇచ్చేవారు. దీనికి మనం అభిప్రాయం ఇంకేటి కాదు, మన విత్తనాలకి కూడా తిరిగి నిలుకోవడం వస్తుంది మొత్తం మీద. మనకి మండలంలో మేము వెళ్ళి ఒక్కొక్క ప్యాకెట్, ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, ఒక ప్యాకెట్ ఎలా చేయనా? ఇప్పుడు కడమ కొనుక్కోవడం ఊటి మొట్టుకి ఇస్తాను, ఏనా డబ్బులే. ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇది మొత్తం మీద ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, 3 బత్తాలు అయినా సరే ఇవ్వాలి. అది 10 ఎకరాలు ఉన్నోడికి 1 6 7 ఇవ్వాలి. హ్యాపీగా ఉంటారన్నమాట రైతులు. అది అంటే తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ కొనుక్కోవడం. అదే ఎకరాకి అయితే 1 బస్తా ఇవ్వాలండి జనరల్గా, జనరల్గా 1 బస్తా ఇవ్వాలి. అటువంటిది ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నాడు, 1 ప్యాకెట్ అంటే కొనుక్కోగలడు, 3 బస్తాలు ఇచ్చారు అనుకోండి, అది అలా సర్దుబాటు చేసుకోవడం అవుతుంది అన్నమాట. అది సో ఇది రైతులు చెప్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఉండడం తప్పు, ఖచ్చితంగా దాన్ని తీసివేయాలని అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రకటనపై వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటుగా ఖరీఫ్ సీజన్కి సంబంధించి విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి, కనీసం ఎకరాకి 1 బస్తా అయినా సరే అటు ఎరువులు అయితే ఖచ్చితంగా ఉంచాలని అయితే రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ విజయనగరం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.